గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ నిన్న మొన్నటితో పోలిస్తే కొంచెం మెరుగ్గా ఉన్నాయి, కానీ హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కుకోలేకపోతున్నాయి. ఓ దశలో 150 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ ఇప్పుడు మళ్ళీ 50 పాయింట్ల లాభానికి దిగి వచ్చింది. సో నిఫ్టీది కూడా అదే పరిస్థితి, పుల్ బ్యాక్ ర్యాలీ వస్తోంది అని ఆశపడేలోగానే లాభాలు కాస్త ఆవిరైపోయాయి. సో 50 పాయింట్లకు పైగా లాభపడిన నిఫ్టీ ఇప్పుడు ఫ్లాట్గా ఉంది. నిఫ్టీ బ్యాంక్ కూడా 250 పాయింట్స్ వరకు లాభపడింది ఒక దశలో, ఇప్పుడు 87 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతోంది. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ కొద్దిగా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయని అనుకునే సమయంలో హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ వస్తుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్లో కొంత రికవరీ వచ్చింది, బట్ మళ్ళీ మనకు ఆ బ్యాంక్స్లో కూడా సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. అండ్ ఇవాల్టి స్టాక్ ఆఫ్ ది డే ఏంటి అంటే జెట్ ఎయిర్వేస్. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% తగ్గింది ఇవాల్టి ట్రేడింగ్లోనే. నిన్న ఇవాళ కలిపి మోర్ దాన్ 75% లాస్ కనిపిస్తోంది జెట్ ఎయిర్వేస్లో. సో ముంబై ఎన్సిఎల్టీలో ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసింది ఎస్బీఐ. ఈ కంపెనీని వైండప్ చేసేసి ఏదైనా మిగిలితే డబ్బులు మాకు ఇచ్చేయండి అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా ఇతర బ్యాంక్స్ అన్నీ కూడా అడుగుతున్నాయి ఇప్పుడు. దాంతో జెట్ ఎయిర్వేస్ స్టాక్ ఇవాళ, ఎందుకంటే ఒకసారి ఇన్సాల్వెన్సీ అంటే కంపెనీని కనుక ఒకవేళ వైండప్ చేస్తే షేర్ హోల్డర్స్కి ఏమీ రా, జీరో ఈక్విటీ షేర్ హోల్డర్స్కి జీరో వాల్యూ వస్తుంది. కాబట్టి కనీసం ఏదో ఒక రేటుకు అమ్మేసుకుని బయటపడదామనే ప్రయత్నం జెట్ ఎయిర్వేస్ కౌంటర్లో మనకు కనిపిస్తుంది. సో చాలా కంపెనీస్ ఇలాంటి లిస్టులో మనకు కనిపిస్తున్నాయి. ఈవెన్ కొద్దిగా బాగున్నాయి అనుకునే కంపెనీస్ కూడా వాళ్ళు కావాలని చేసుకుంటున్న పనులు కొన్ని మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. లైక్ హెచ్డిఎఫ్సి ఏఎన్సీ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ సంబంధించి వాళ్ళకున్న ఎక్స్పోజర్ ఏదైతే ఉందో దాన్ని ఒక 500 క్రోర్స్ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేశారు, అంటే కంపెనీ బుక్స్లోకి తీసుకున్నారు. అంటే ఎఫ్ఎంపీ మెచ్యూరిటీ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి పే చేస్తారు విత్ షేర్ హోల్డర్స్ మనీ. సో షేర్ హోల్డర్స్ అందుకనే షేర్స్ ఇవాళ ఒక హెవీ సెల్లింగ్ అనేది హెచ్డిఎఫ్సి ఏఎంసీలో చూస్తున్నాం. నార్మల్గా హెచ్డిఎఫ్సి గ్రూప్లో ఇటువంటి పనులు చాలా తక్కువ జరుగుతుంటాయి, బట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ని కాపాడటం కోసం షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ని తాకట్టు పెడుతున్నట్లుగా మార్కెట్ ఫీల్ అవుతోంది. 6% డౌన్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అలాగే ఎస్ బ్యాంక్ 4% డౌన్. అండ్ హైలీ లీవరేజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే డెట్ ఎక్కువగా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనం ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది గమనిస్తూ ఉన్నాం. సో ఇన్ఫ్యాక్ట్ మనకు గెయినర్స్ లిస్ట్ ఒకసారి మనకు చూస్తే మిడ్ క్యాప్స్లో అశోక బిల్డ్కాన్ 5% పెరిగింది, విబిఎల్ 6% పెరిగింది, ఎస్ఆర్ఎఫ్, ఆస్ట్రాజెనికా, క్రాంప్టన్, అలాగే అసాహి ఇండియా, జూబిలెంట్ లైఫ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ నిన్న బాగా తగ్గిన షేర్ ఇది, వాళ్ళ కొంత అది రికవర్ అయింది. అలాగే స్పైస్ జెట్ ఇలాంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. అండ్ శ్రీ సిమెంట్స్, అలాగే ఇండోస్టార్, నౌకార్ కార్పొరేషన్, రామ్కో సిమెంట్స్ ఇలాంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. బట్ నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ చాలా మళ్ళీ మామూలుగానే యథాతథంగా ఎక్కువగా కనిపిస్తుంది. సో జెట్ ఎయిర్వేస్ ఇందాక అంటున్నట్లుగా అరౌండ్ 50% డౌన్, అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా అనిల్ అంబానీ గ్రూప్ చెందిన కంపెనీ 13.5% డౌన్, జేపీ అసోసియేట్స్, డిహెచ్ఎఫ్ఎల్ 9% డౌన్, డిహెచ్ఎఫ్ఎల్, అలాగే ఆర్ పవర్, పీసీ జ్యువెలర్స్, వియటెక్ వ్యాబాగ్, జేఎండ్కే బ్యాంక్, రిలయన్స్ క్యాపిటల్, ఆర్కామ్, మన్పసంద్ బేవరేజెస్ ఇలాంటి ప్రమోటర్ ప్లెడ్జ్ ఉన్న కంపెనీస్, ప్రమోటర్స్ చేసిన అవకతవకలు ఉన్న కంపెనీస్ అన్నీ కూడా షేర్లలో మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. లైక్ ఇన్ఫీబీమ్ లాంటివి, అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి కౌంటర్స్లో, ఎస్ బ్యాంక్ ఇలాంటి కౌంటర్స్ అన్నింటిలో కూడా మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. మరోవైపు ఆఫ్కోర్స్ రెయిన్ఫాల్ 43% డెఫిషియన్సీ ఇన్ జూన్ అట, అంటే జూన్లో ఇప్పటిదాకా పడాల్సిన వర్షాల్లో ఎక్కడో అడపదడప అక్కడెక్కడ కొద్ది కొద్దిగా పడ్డాయి తప్ప దేశవ్యాప్తంగా 43% డెఫిషియన్సీ కనిపిస్తుంది. అలాగే వాటర్ అవైలబిలిటీ కూడా 18% ఆఫ్ కెపాసిటీకి మించి దొరకడం లేదు. దీంతో ఖరీఫ్ సోయింగ్ అంటే ఖరీఫ్లో విత్తనాలు నాటే ప్రక్రియ కాస్త 9% లెస్ సోయింగ్, అంటే ఓవరాల్గా కంట్రీలో ఇన్ని హెక్టర్ల భూమిలో ఈ పాటికి విత్తనాలు నాటాల్సి ఉండగా అందులో 9% తక్కువ లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకు కనిపిస్తుంది. స్టాక్స్లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. ఒకటి ప్రధాన కారణం గోల్డ్మెన్ సాక్స్ నియర్ టర్మ్ కన్సంప్షన్ ప్యాటర్న్ చాలా వీక్గా ఉంటుంది, ప్రత్యేకించి రూరల్ సెక్టర్లో చాలా వీక్గా ఉంటుంది అన్న వార్తలు, హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, ఇటువంటి కౌంటర్స్లో మనకు అమ్మకాలకు కారణం అవుతున్నాయి. సో మన ఈ స్వామీజీలు, పీఠాధిపతులు, పొలిటీషియన్స్ వెంట పట్టం అనేసి కనీసం వర్షాలు పడాలి ఇక్కడైనా అని తపస్సు చేస్తే మంచిది. వాళ్ళు సీఎంగా ఉండాలి, వీళ్ళు సీఎంగా ఉండాలని ఆ తాపత్రయం ఎక్కువ కనిపిస్తుంది. దానికంటే వర్షాలు పడితే
అందరికీ లోక కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ పని మీద ఫోకస్ చేయాల్సిందిగా అందరూ మార్కెట్లో కూడా కోరుకుంటున్నారు. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ చూస్తున్నాం, మళ్ళీ హైయర్ లెవెల్స్ దగ్గర ఉండలేకపోతుంది నిఫ్టీ, అలాగే బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, షేర్లు ఇండివిజువల్ స్టాక్స్లో కూడా. సో ఇటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది? యా, ఎస్పెషలీ గవర్నెన్స్ ఇష్యూస్, డెట్ ఇష్యూస్ ఇటువంటి ఉన్నవైతే మాత్రం కంప్లీట్లీ అది అసలు ఐ థింక్ లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ వ్యానిష్ అండి. సో మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ కూడా మెనీ ఎన్బిఎఫ్సి కంపెనీస్ జోలికి అయితే వెళ్ళదని చెప్పాము. అండ్ దాని తర్వాత గవర్నెన్స్ ఇష్యూస్ ఎక్కడ వచ్చినా పదే పదే ఎవ్రీబడి మనం అందరం కూడా చెప్తూనే ఉన్నాం, చాలామందికి అట్రాక్టివ్ వాల్యుయేషన్గా కనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ ఎ వాల్యూ బై అండ్ ఇట్స్ ఎ వాల్యూ ట్రాప్. సో ఎవ్రీ డే వీఆర్ సెయింగ్ సో హౌ ఈస్ ద మార్కెట్ లుకింగ్ లైక్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రియలీ జనరలైజ్ అండి. మార్కెట్లో జనరలైజ్ చేసి బాగుంటుంది, ఫాల్ అరెస్ట్ అయింది ఇండెక్స్ పరంగా కానివ్వండి, స్టాక్ పరంగా ఆర్ సెక్టర్ పరంగా అని చెప్పడం ఇట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు బీ వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ఎవరైనా అనలిస్టులు దే థింక్ యూనో అయిపోయింది, ఇంకా ద ఫాల్ క్యాన్ బి అరెస్టెడ్ ఇయర్, ఇక్కడ నుంచి కొద్దిగా బాగుంటుంది. సో డెఫినెట్లీ మ్యాక్రోస్ కూడా అంత ఆశాజనకంగా లేవు ఇన్ టర్మ్స్ ఆఫ్ మాన్సూన్. మీరు ఇప్పుడే మెన్షన్ చేస్తారు, లాస్ట్ 2 డేస్ నుంచి కూడా వీ హీన్ సేయింగ్ దాట్. నెంబర్ 2, అండ్ మేబీ అంత మనకి ఎఫెక్ట్ ఉండకపోయినా బడ్జెట్ ఈజ్ జస్ట్ 17 డేస్ అవే, మరి అక్కడ ఏమొస్తుంది అనేది ఎవరికి తెలీదు. ఒకవేళ ఏదైనా డైరెక్ట్ క్యాపిటల్ మార్కెట్కి నెగిటివ్ ఏదైనా వస్తే then that can be the last nail in the coffin. So that will also have a major knee jerk effect kaadu, it will have some long term repercussions also. Endukante last year manaki long term capital gains vidincharu above 1 lakh 10% anedi. In case it goes up, definitely market will not like it. సో ఇవన్నీ షార్ట్ టర్మ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పి ఎవ్రీబడి బికాస్ ఆఫ్ మాన్సూన్ రూరల్ కన్జంప్షన్ తగ్గుతుంది ఇవన్నీ అంటున్నారు. అండ్ ఆటోమొబైల్ సేల్స్ లాస్ట్ 7-8 మంత్స్ ఆర్ నియర్లీ అన్ ఇయర్ నుంచి వీ హావ్ నాట్ బీన్ సీయింగ్ ఎనీ అరెస్ట్ ఇన్ ద ఫాల్ ఆల్సో. మంత్ ఆన్ మంత్ దే ఆర్ గోయింగ్ డౌన్ బారింగ్ 1 or 2 మంత్స్. సో ఆల్ ఇన్ ఆల్ పిక్చర్ ఈజ్ నాట్ సో గుడ్. అండ్ ఏ కంపెనీలో ఎటువంటివి ఇష్యూస్ వస్తాయో, ఇట్ క్యాన్ బి ఎన్వైరన్మెంటల్, సోషల్, గవర్నెన్స్, ఫైనాన్షియల్, డెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నోబడి కెన్ ప్రెడిక్ట్ అండి. ఎందుకంటే చాలామంది రీసెంట్ ఫెనామినన్ ఏంటంటే ఆడిటర్స్ ఆర్ జస్ట్ రిజైనింగ్ వితౌట్ ఎనీ రీజన్, ఆర్ ఏదో ఒక చిన్న రీజన్ చెప్పి రిజైన్ చేసేస్తున్నారు. ఒకప్పుడేమో ఏదైనా బయట పడితే రిజైన్ చేసేవాళ్ళు, ఈ మధ్య ఏమో ప్రొయాక్టివ్గా వాళ్ళు రిజైన్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి అదొకటి పెట్టినారు. సో ఐ థింక్ దెర్ ఇస్ ఎ హోల్ లాట్ ఆఫ్ యూనో జిక్సా పజిల్ లాగా ఉంది మార్కెట్. స్టే అవే, బీ ఎ బిట్ కేర్ఫుల్. ఎస్టాబ్లిష్ కంపెనీస్ ఒక 10 to 15 or 20-25 కంపెనీస్ ప్రైజెస్ ఎప్పుడు తక్కువ కావు. అటువంటివి ఏమైనా డెఫినెట్లీ రియాక్ట్ అయితే మాత్రం ఐ థింక్ వీ షుడ్ బై ఇన్ టు దాట్, హోపింగ్ దట్ దెర్ ఈస్ నో అదర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ ఇన్ సచ్ కేసెస్. సో ఇందాక మీరు హెచ్డిఎఫ్సి మెన్షన్ చేశారు, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఏ గ్రూప్ విచ్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ యూనో ఇంటిగ్రిటీ ఆర్ అందరికీ వాల్యూ చేకూర్చాలని. సో ఈవెన్ బయింగ్ డెట్ ఆర్ ఎఫ్ఎంపీస్ని ప్రొటెక్ట్ చేయడానికి to absorb SL Corp debt is also not so good corporate governance in my opinion. So be careful, stay away. It's not anta tondarabadi konalsina avasaram ledu. Oka maybe after the budget we can review koddiga monsoon baaguntae. So traders ke 20 advice ee samayamlo, stay away from the market or short sell, ena okati ara ideas em unnaya? అంటే ఓన్లీ సెల్లింగ్ ఆపర్చునిటీసే మనకి ఎక్కువ కనపడుతున్నాయండి. మార్కెట్స్ రికవరీ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఒకసారి ఈ బ్యాంక్స్ అనే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది మనకి జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్. తర్వాత లాస్ట్ ఒక 1.5 అవర్ నుంచి మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ హై నుంచి అదే 250 పాయింట్స్ దాకా కరెక్ట్ కావడం చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఎస్ బ్యాంక్ డే లోస్ దగ్గర మనకి 5% డౌన్తో ఎస్ బ్యాంక్ వీక్గా ఉంది. కాబట్టి ఇక్కట్లో ఇప్పట్లో ర్యాలీ అనేది పెద్ద ర్యాలీ కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా చిన్న చిన్నపాటి ఈరోజు వచ్చిన ర్యాలీ, అంటే ఈరోజు ఒక 40 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగింది ఒక టైంలో, అటువంటి ఇంటర్డే పరంగా ర్యాలీస్ రావచ్చు, లేకపోతే 1 or 2 డే పాజిటివ్ క్లోజింగ్స్ ఉండొచ్చు. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం మార్కెట్స్లో కొంచెం ఈ లెవెల్లో అంటే కొంచెం బాగా షార్ట్స్ ఉన్న కారణంగా కొంచెం ఆగొచ్చేమో. బట్ కొన్ని కొన్ని కంపెనీస్ కానీ చూసుకుంటే ఈవెన్ మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది, ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న కంపెనీస్, తర్వాత ఈవెన్ జెట్ ఎయిర్వేస్ లాంటి కంపెనీస్ ఇంత పడింది కదా అని బయింగ్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. వాటిలోనే ఏమైనా ర్యాలీ వస్తే సెల్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇమీడియట్గా ట్రేడింగ్ పరంగా పొజిషన్స్ తీసుకోవాలి అంటే దివి ల్యాబ్స్ ఒకటి 1550 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. దీన్ని ఒక పొజిషనల్ ట్రేడర్స్ కరెంట్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. 1570 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 1500 ఈవెన్ 1500 బిలో కూడా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. దీనికి తోడు హై బీటా స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు సెల్లింగ్కి అనుకూలంగానే ఉన్నాయి.
వాటిలో కూడా సెల్ చేయమని చెప్తాను. అయితే ఈరోజు మాత్రం కొంచెం మార్కెట్స్ అంటే ఈ లెవెల్లో ఆగొచ్చు, ఫ్లాట్గా క్లోజ్ కావడానికి అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండిలో కొంచెం మార్కెట్ పెరిగితే అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీస్ మనకి ఎక్కువ కనపడతాయి అంటే ఈ పాయింట్ కన్నా. కాబట్టి కొంచెం 1 or 2 days వెయిట్ చేయమంటాను, కొంచెం మార్కెట్ రికవరీ వచ్చినాక అప్పుడు సెల్ చేయమని చెప్తాను. సూర్యదేవ్ ఏం చెప్తున్నారు, ఎటువంటి రికమెండేషన్ ఇస్తున్నారు, చిన్న విరామం తర్వాత చూద్దాం. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్ హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ అనేది కొనసాగుతోంది. అలాగే జెట్ ఎయిర్వేస్ ఇవాళ స్టాక్ ఆఫ్ ది డే 40% డౌన్, ఇవాళ ఒకరోజులోనే ఆల్మోస్ట్ ఒక దశలో 50% వరకు తగ్గి ఇప్పుడు కొద్దిగా షార్ట్ కవరింగ్ కనిపిస్తుంది. సో జనవరి 2018 అంటే లాస్ట్ ఇయర్ జనవరిలో జెట్ ఎయిర్వేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 crore, ఇవాళ ఇట్ ఈస్ జస్ట్ 300 crore నౌ. సో అంటే 9,700 crore వర్త్ మార్కెట్ క్యాప్, అంటే 97% తుడిచిపెట్టుకుపోయింది. సో లాస్ట్ 6 months చూస్తే మనకు 2,800 crore మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది. సో కంపెనీ ప్రస్తుతం దివాలా ప్రక్రియ దిశగా వెళుతుంది, అంటే ఎన్సీఎల్టీలో ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేశాయి బ్యాంక్స్ లెడ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో జెట్ ఎయిర్వేస్లో ఏదో ఒక రేటుకు అమ్ముకొని బయటకు వెళ్ళిపోదాం అనుకునే ఇన్వెస్టర్ల సంఖ్య మనకు పెరిగిపోతుంది. దీంతో ఈ స్టాక్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది జెట్ ఎయిర్వేస్. సూర్యదేవ్ ఏమంటున్నారు, సో ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు సార్? మార్కెట్ ఓవరాల్గా జెట్లో ఏమన్నా ఇక్కడ ట్రేడ్ ట్రై చేయొచ్చా, షార్ట్ సెల్లింగ్ ఆర్ లాంగ్ వెళ్ళొచ్చా? ఇది కంప్లీట్గా ఇప్పుడు ఆపరేటింగ్ స్టాక్ లాగా మారిపోయింది కాబట్టి ఇన్వెస్టర్స్ ముఖ్యంగా దూరంగా ఉండాల్సిన సమయం అనే చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో దీనికన్నా బెటర్ స్టాక్స్ చాలా వరకు ఉన్నాయి కాబట్టి దీంట్లో ట్రేడర్స్ కూడా వద్దంటారు. ట్రేడింగ్ పర్పస్ కూడా హైలీ రిస్క్ అనే చెప్పాల్సి ఇంట్రాడేలో చేయొచ్చా? ఒక ఆయన ఎవరో సుబ్బు మెయిల్ పంపించారు, ఇంట్రాడేలో కంపెనీస్ 20%, 30% ఫాల్ రూల్స్ ఉంటాయి కదా, ఇది ఎఫ్ఎన్ఓలో ఉంది కాబట్టి అటువంటి వర్తించుకోండి. ఫ్రీ ఫాల్ 80% పడినా కూడా ఎవరో ఏం చేసేదేం లేదు. సో ఇంట్రాడేలో చేయొచ్చు, ఎలా అయితే చేస్తారు ఇంట్రాడే అలో చేస్తారు, కాకపోతే రిస్కీ ట్రేడర్స్ మాత్రమే అది చేయాలి. ఎందుకంటే వెలటిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చూస్తే 27 rupees నుంచి కూడా 37 rupees నుంచి మళ్ళీ చిన్న బౌన్స్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్స్లో ట్రేడర్స్ అలా స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయడమే బెటర్గా ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్ పరంగా గమనిస్తే మనకు లాస్ట్ మంత్ ఎగ్జిట్ పోల్స్ రోజు వచ్చిన గ్యాప్ లెవెల్ దగ్గరికి మార్కెట్ రీచ్ అయింది కాబట్టి ఆ గ్యాప్ని మనకు ఒకటి 2 రోజుల్లో క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ లోయర్ లెవెల్స్లో 11,450 దగ్గర వరకు నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా డౌన్ సైడ్ మూమెంటం ఉంది. సెక్టోరల్ వైజ్గా గమనిస్తే మనకు ఆటో సెక్టర్లో ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బజాజ్ ఆటో, మారుతి, హీరో మోటార్స్లో షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా మెటల్ సెక్టర్స్లో కూడా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. టాటా స్టీల్ కానీ, హిండాల్కో, జిఎస్డబ్ల్యూ స్టీల్స్ ఈ మూడిట్లోనూ షార్ట్ సెల్లింగ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో 2-3% డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జెట్ ఎయిర్వేస్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా కొంతమేరకు కృంగదీసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ మనకు ఈ బిలీగఢ్ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎస్ బ్యాంక్ లాంటివి, ఒక దశలో ఎస్ బ్యాంక్ 2.5% లాభపడింది వాటి ట్రేడ్లో. బట్ ఇప్పుడు చూస్తే మనకు 4% డౌన్, అంటే హై లెవెల్స్ నుంచి 6% ఆఫ్ ది హైయర్ లెవెల్స్. సో అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొంచెం బెటర్గా ఉన్నాయనుకునే కౌంటర్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఏఎంసీ ఈ మధ్య బాగా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసిన కౌంటర్ ఇది. బట్ వాళ్ళు కూడా లిక్విడిటీ అరేంజ్మెంట్ ఏదో చేస్తున్నాం మేము ఎఫ్ఎంపి మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్స్కి లిక్విడిటీ అరేంజ్మెంట్ కింద ఒక 500 crore బుక్స్లో కేటాయిస్తున్నామని చెప్పేసరికి ఇది కూడా ఎవరికి ఇస్తున్నారు, ఫర్ ఓక్హార్ట్ అనే కంపెనీకి ఇవ్వాల్సిన ఎఫ్ఎంపి మెచ్యూరిటీ అమౌంట్ని ఇలాగా షేర్ హోల్డర్ మనీ నుంచి కంపెనీ బుక్స్లోంచి ఇవ్వబోతున్నారు. సో ఇవన్నీ కూడా మనకు మార్కెట్స్లో ఇలాంటి సమయంలో చాలా నెగిటివ్ సెంటిమెంట్కి కారణం అవుతూ ఉంటాయి. సో శ్రీనివాసరావు మెయిల్ పంపించారు, షేర్స్ ఐఈపిఎఫ్కి ట్రాన్స్ఫర్ అయినాయి, వాటిని ఎలా తెప్పించుకోవాలి, ప్రాఫిట్ ట్రేడ్ సైట్లో పెట్టమంటున్నారు. సో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఫండ్కి వెళ్ళిపోయాట షేర్స్ కొన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయట. యా అంటే యూ హ్యావ్ టు ఓన్లీ డీల్ విత్ ద గ్రీవియన్స్ సెల్ అండి.
సో అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే యూ హ్యావ్ టు గో వయా ద ఎస్టాబ్లిష్డ్ రూట్. దానికి ఎగ్జాక్ట్లీ అయితే నాకు ప్రొసీజర్ తెలియదు, బట్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ ద ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ గ్రూప్ అండ్ ఆస్ దెమ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టు బి డన్. వాళ్ళు ప్రొసీజర్ ఏమన్నా చెప్తే ప్రాబ్లీ అక్కడ నుంచి యూ కెన్ గెట్ యువర్ షేర్స్ బ్యాక్. సో నార్మల్గా అన్క్లైమ్డ్ డివిడెండ్స్ని, అన్క్లైమ్డ్ షేర్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటిని పంపిస్తుంటారు. మీ విషయంలో ఎందుకు అలాగా షేర్స్ వెళ్ళిపోయో తెలీదు. సో కారణం ఏదైనా కూడా యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ ది రిజిస్ట్రార్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంపెనీ. ఏ కంపెనీలో అయితే మీకు షేర్లకు సంబంధించిన ఇష్యూ వచ్చిందో వాళ్ళని ముందు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత దెన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్. తర్వాత చీరాల నుంచి కాలర్ లైన్లో ఉన్నారు మధు. హలో సార్, దేనికోసం? 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? ఈ లెవెల్ దగ్గర ఆగుతుందా? ఎస్బీఐ కొనుక్కుంటే ఇక్కడ నుంచి 1 ఇయర్లో డబ్బులు వస్తాయా? 1 ఇయర్ పాయింట్ ఆఫ్ టైం అనేది కొద్దిగా తక్కువ అండి. కొద్దిగా ఆ టైంలో కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఎస్బీఐలో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అయితే పెద్ద ఎక్స్పెన్సివ్ అనే చెప్పాల్సి ఉంటుంది. కొద్దిగా కరెక్షన్ వరకు వెయిట్ చేసి మీరు డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఎవ్రీ డిప్లో కొద్ది కొద్ది అక్యుములేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మాత్రం కొద్ది ఎక్స్పెన్సివ్ అనే చెప్పాల్సి ఉంటుంది. రీసెంట్గా మనకు 250 దగ్గర నుంచి బౌన్స్ వచ్చింది కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ అయితే హెవీగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎల్ఐసి విషయానికి వస్తే మీరు రీసెంట్గా ఇది మార్కెట్స్ పడకముందే ఇది ఒక కరెక్షన్లో ఉందండి. మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ఇది అవుట్ పర్ఫామ్ చేసింది. అంటే మార్కెట్ పడుతున్నా కూడా కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఎల్ఐసిని మీరు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కోసం అయితే కరెంట్ హౌస్లో స్లోగా బయింగ్ స్టార్ట్ చేయండి. అయితే మార్కెట్ దృష్ట్యా, అంటే మార్కెట్ బాగా పడుతున్న దృష్ట్యా, అట్లీస్ట్ ఒక 1-2-3 బయింగ్ పాయింట్స్ పెట్టుకొని కొంత కొంత పడుతున్నప్పుడు మీరు యాడ్ చేసుకుంటూ పోమని చెప్తాం. సో కొంచెం మీరు డౌన్ సైడ్ రిస్క్కి సిద్ధపడాలి. ఈ లెవెల్స్లో తీసుకుంటున్నారు అంటే అందుకని ఒకసారి కాకుండా మేబీ మరి కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ తీసుకునే విధంగా మీ బయింగ్ డెసిషన్ తీసుకోవచ్చు. కర్నూలు నుంచి రాజు లైన్లో ఉన్నారు. హలో, అడగండి రాజు. సార్, బిలెట్ స్టార్ బన్ 180లు ఉన్నాయి సార్. 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఉంటాను, ఏమన్నా రేట్ వస్తుంది? ఫిలిప్స్ కార్బన్, ఆ మొత్తం సెక్టర్ అంటే స్పెసిఫికలీ ఆ ఇండస్ట్రీ అనే చెప్పాలండి. కార్బన్, స్పెషాలిటీ కార్బన్, గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఆర్ 12 మంత్స్ బ్యాక్ చాలా షార్ప్గా పెరిగిన స్టాక్స్ అండి. ఒక్కొక్కటి అయితే ఆల్మోస్ట్ 10-15 టైమ్స్ పెరిగాయి, కొన్నేమో 3-5 టైమ్స్ పెరిగాయి. సో అక్కడి నుంచి ఇవి సీరియస్ కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. బికాజ్ బేసికలీ ఆ మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ కరెక్షన్ మోడ్. నా ఉద్దేశంలో కంపెనీ పరంగా ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. ప్యూర్లీ కార్బన్ బ్లాక్ అయితే మాత్రం ఇట్ గోస్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టైర్స్. ఫిలిప్స్ కార్బన్ వాళ్ళు స్పెషాలిటీ కార్బన్ మెటీరియల్లో నెక్స్ట్ 18-24 మంత్స్లో ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. కాబట్టి అది 2 ఇయర్స్ ఆర్ 1.5-2 ఇయర్స్ తర్వాత ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లోపల కొంచెం మనకు ఆటోమొబైల్ రిసెషన్ అవన్నీ కూడా తగ్గుతాయి. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, కానీ అడిషనల్గా మాత్రం ఇప్పుడు కొనొద్దు. కొన్న స్టాక్ మాత్రం ఉంచండి. మేబీ ఆఫ్టర్ 1-2 క్వార్టర్స్ కొంచెం ఆటోమొబైల్ పికప్ వచ్చిన తర్వాత యూ కెన్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. తర్వాత కాలర్ రాఘవేంద్ర లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి రాఘవేంద్ర. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు రాఘవేంద్ర అండి. నాది ఎస్ బ్యాంక్ లో 100 షేర్స్ ఉన్నాయి సార్. 232 దగ్గర పర్చేజ్ చేశాను సార్. అది పరిస్థితి ఏంటి? సో మీరే నవ్వుకుంటున్నారు, ఇంకేంటి పరిస్థితి? అనుమానస్వ హాస్యాస్పదంగా ఉంది అని. 232లో ఎస్ బ్యాంక్ కొన్నారు, ఇప్పుడు సగం అయిపోయింది, ఏం చేయాలి? కానీ ప్రస్తుతానికి చేసేదంటూ ఏం లేదంటే, ఇంకోటి మీరు ఎక్కువ క్వాంటిటీ పెద్దగా తీసుకోలేదు, అదొకటే కొంచెం సంతోషకరం అండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు ఈ ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు ఇటువంటి కంపెనీస్ అనేది ఎక్కడికి ఎంత డౌన్ సైడ్ ఎంతవరకు వెళ్తున్నాయి అనేది ఎక్కడ ఆగుతాయని ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఫర్దర్గా యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయండి, అంతకు మించి కంటిన్యూ అప్టెండ్ అయితే ఉండకపోవచ్చు. ఆ ట్రేడింగ్ బౌన్సెస్ కోసం మీరు యావరేజ్ చేసుకొని మళ్ళీ బౌన్స్ వచ్చినాక మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి ఇవన్నీ ట్రేడింగ్ స్కిల్స్ ఉంటే చేయండి, లేదంటే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత అర్జున్ అడుగుతున్నారు, జేపీ అసోసియేట్స్ ఉన్నాయట 2000 షేర్లు, ఏ రేట్లో కొన్నారో తెలీదు. ఏ రేట్లో కొన్నా ఒకటే, దీనికైతే భవిష్యత్తు ఏం లేదు. ఇది కూడా ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీ. జేపీ అసోసియేట్స్ ఒక దశలో అంటే ఒక సుమారుగా 7 సంవత్సరాల క్రితం కొద్దిగా
పర్లేదు అనుకున్న గ్రూప్ ఇది. మొత్తం గ్రూప్ కంపెనీస్ అన్ని దివాళ దిశగానే వెళ్తున్నాయి. సో ఇంకేమీ హోప్ లేదు. వీలైనప్పుడు ఎప్పుడన్నా ఏదైనా స్పెక్యులేటివ్ యాక్టివిటీ వచ్చినప్పుడు బయటపడుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం కూడా లేదు ఇందులో మీరు కొనసాగడంలో. కృష్ణ బ్రహ్మ అనే పేరుతో వచ్చింది ఇది. రూపా అండ్ కంపెనీ ఉన్నాయట, 300 రూపాయలు కొన్నారు. ఆ రేట్ ఎప్పటికైనా వస్తుందా లేదా లాస్ బుక్ చేయాలా? 300 ఈజ్ నాట్ బ్యాడ్ అండి. అంటే రూపా అండ్ కంపెనీ ఈజ్ డీసెంట్ కంపెనీ. అండర్ గార్మెంట్స్ చేస్తారు వాళ్ళు, అండ్ వాళ్ళు రెండు స్పెసిఫిక్ కొలాబరేషన్స్తో కూడా దే ఎంటర్డ్. దానికి నెక్స్ట్ 12 మంత్స్ నుంచి దే విల్ స్టార్ట్ మేకింగ్ మనీ ఇన్ దాట్ ఆల్సో. కొద్దిగా ప్రీమియం ఫ్యాషన్ FCUK అని చెప్పి ఇటువంటివన్నీ కూడా, అండ్ డెఫినెట్లీ ఆ సెక్టర్లో అంత ప్రాబ్లం లేదు. అది కూడా ఈ రెండు కొలాబరేషన్స్ అనౌన్స్ చేసినప్పుడు అది ఇలాగే 250-300 జోన్ నుంచి 600 దాకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఇట్ టుక్ ఏ కరెక్షన్ ఆఫ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 40-50%. ఇట్స్ అ డీసెంట్ కంపెనీ అండి. అట్ దిస్ రేట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ, యూ కెన్ రిటర్న్ ద షేర్స్. సో మార్కెట్స్ 20 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీకి, అలాగే సెన్సెక్స్లో కూడా సుమారుగా 85 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో ఓవరాల్గా నెగిటివ్ సెంటిమెంట్ అనేది విడనాటం లేదు మార్కెట్స్ని. ఈవెన్ మంచి షేర్లు అనుకున్న వాటిలో కూడా సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. మనం బ్లూ చిప్స్లో కూడా లైక్ HDFC ఈజ్ డౌన్ బై 1%. అండ్ ఇక మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న కంపెనీస్ అయితే చెప్పనవసరం లేదు. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం.